జీవితేశ్వరి నా ప్రాణ తగ్గి నా ముడుముళ్ళ బంధమా నా ఏడడుగులను బంధమా నా ఏడువాసి నా చోడువాసి నీ ప్రాణానికి నువ్వు వెళ్ళిపోతే అవలేని నా పిల్లలు ఆగమైపోతారు బామా తల్లి లేని నా పిల్లలు తంగల్ల బాలైపోతారే చిన్నారా రాజు ఎడతా అంటే పట్నం మీద ప్రయాణం ఉరికే
వచ్చింది రాదు. అయ్యో రామ భగవంత రాజు ఇంటి లోపల ఎన్నడూ శోకమైన పడలేదు, ఎల్లో శోకమే దిగినట్టున్నది అని పట్టం మీద ప్రజలంత ఉరికొచ్చిందాడు. ఉరికొచ్చి చూసే వరకల్లా రాజు భార్య శవం అయిపోయినది. రాజుకు వెనకెవరు లేరు, ముంగటెవరు లేరు. కానీ కానీ కార్యక్రమం గాను అంటున్నారు, వండిన కుండాగది వంగిన పొద్దాగది చనిపోయిన పీరు ఇంటి లోపల ఉండరాదని వాకిట్ల వరిగడ్డి లోపలేసింటు తల్లికి ఆడగట్టి తొల్లు ఆడగడుతున్నారు, పాడగట్టి తొల్లు పాడగడుతున్నారు. తెలిసిన పెద్ద మనుషులు పండు పండు ముత్తైదులు రికొచ్చిండ్రు. కన్న తల్లిని ఉత్తగవనియదు, కన్న తల్లి ఉత్త సాగు రావలేదు. నిండు ముత్తైదు సాగు పండు ముత్తైదు సాగు దచ్చింది కాబట్టి కన్న తల్లిని ఉత్తగవనియద్దు అన్నారు. కన్న తల్లికి తడిపెడి తడిపెడి స్నానం వేపించి తలవత్రం విడిపించి పొడవత్రం కట్టించి మడల్ల పడి చీర మడల మాలి కట్టి గుంజుమల్ల రేఖలు గుంజుముడి పెట్టి పెసరకాయ కొబ్బరిలు పెనిండ సొమ్ములేసి